ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహాద్భుతం ఈ సమయములో మనం చూశాం. మనలో కొందరైనా భయపడ్డాం చినుకులు పడినప్పుడు, కానీ దేవునికి అసాధ్యమైనది ఏదీనూ లేదు. సాగరమును శాంతపరచిన దేవుడు, తుఫానును ఆపిన దేవుడు, భూమి ఆకాశములకు అధిపతి అయిన దేవుడు తన గొప్ప శక్తితో ఈ వర్షాన్ని ఆపి మంచి వాతావరణం మనకు దయచేసినందుకు ఆ గొప్ప దేవుని మనమందరం కలిసి చప్పట్లు కొట్టుకుంటూ పాటి స్తుతించుదాం. యేసే గొప్ప దేవుడు అని హల్లెలూయా. గొప్ప మహాద్భుతం చేసిన దేవాది దేవునికి అందరం కలిసి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనమందరం కలిసి చప్పట్లు కొట్టుకుంటూ యేసే గొప్ప దేవుడు అనే పాట పాడి ఆ దేవునికి స్తుతులు అర్పించుదాం. అందరం కలిసి చప్పట్లు కొట్టుకుంటూ గొప్ప మహాద్భుతం చేసిన దేవుడు ఇంకను మహాద్భుతం చేయబోయే దేవుని పాడి స్తుతించుదాం. Well,
పూర్ణుడు మన రక్షకుడు ఆశ్రయ దుర్గము మన ప్రభు యేసే మూడవ దినములోనికి ఆఖరి దినములోనికి మనము అడుగుపెట్టి ఉన్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, అనేకుల ప్రార్థనలతోను ప్రాయశ్చిత ప్రవర్తనములతోను ఆత్మీయ రక్షణ కోటను కట్టినటువంటి ఫాతిమా స్కూల్ గ్రౌండ్ లో ఈ జీవస్వరం జరుగుతుంది. ఆదిలాబాద్ మేత్రాసన పీఠాధిపతులు మహాఘనత వహించిన బిషప్ ప్రిన్స్ ఆనని గారిచే కనుముగా వాక్య పరిచర్యలు జరుగుతున్నటువంటి జీవస్వరం సకల రోగ పీడితుల కోసం ప్రత్యేకముగా ప్రార్థించి స్వస్థత చేకూర్చడానికి స్వస్థత వరములు కలిగిన ప్రార్థన వీరులచే స్వస్థత ప్రార్థనలు నడిపిస్తున్నటువంటి జరుగుతున్నటువంటి జీవస్వరం. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి ఒక్కరిని ఈ ఆఖరి దినములోనికి హృదయపూర్వముగా సంతోషముతో ఆనందముతో ఆహ్వానిస్తున్నాము. మరొకసారి ఇంకా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేయడానికి ఉన్నట్లయితే దయచేసి రిజిస్ట్రేషన్ చేయాలని మనవి చేస్తున్నాను. అదే విధముగా మన గ్రౌండ్ చివరి భాగంలో కారుణ్య నిధి భక్త వస్తువుల షాప్ అనేది అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ భక్త వస్తువులు మీకు మీ కుటుంబంలో మీ జీవితం వ్యక్తి జీవితంలో కానీ అవసరపడే ఉపయోగపడే భక్త వస్తువులను ఆ షాప్ ద్వారా అమ్మడం జరుగుతుంది. అదే విధముగా ఆ షాప్ లో ప్రత్యేకముగా అభిషేకం పొందిన గురువర్యులచే ఆశీర్వదింపబడిన పవిత్ర నూనెను కూడా అమ్ముతున్న విషయము మీకు తెలియపరుస్తున్నాను. ప్రియ సహోదరులారా, జీవస్వరం ప్రయర్సలను గురించి రెండు రోజుల నుంచి చెప్తూ వస్తున్నాను. జీవస్వరం ప్రయర్సల్ మీ అవసరాలు మీ విన్నపాలను మీరు మాకు సమర్పించినట్లయితే మీరు మాకు తెలియపరిచినట్లయితే మీకోసం ప్రార్థించడానికి 24 గంటలు సదా మీకోసం ప్రార్థించడానికి ప్రార్థన వీరులు మా ఇక్కడ సిద్ధమై ఉన్నారు. దయచేసి మరొకసారి ప్రేయర్ సెల్లకు సంప్రదించడానికి కావలసిన ఫోన్ నంబర్ మరొకసారి చెప్తాను. దయచేసి ఫోన్ నంబర్ నోట్ చేసి మీ విన్నపాలను మీ అవసరాలను తెలియపరచాలని మనవి చేస్తున్నాను. ఫోన్ నంబర్ 8501975250. ప్రియ సహోదరి సహోదరులారా, మీ అవసరాలు
సంప్రదించినట్లయితే మీకు మీ బైబిల్ గురించి సువార్త గురించి మీకు ఏదైనా అనుమానం ఉన్నట్లయితే వాటిని గురించి కూడా తెలుసుకోవడానికి ఒక చక్కని అరుదైన అవకాశం ఇది ఈ ఫోన్ నంబర్ కి సంప్రదించినట్లయితే మీ కోసం సదా ప్రార్థించడానికి మీకు ప్రార్థించడానికి ప్రార్థన యోధులు సిద్ధముగా ఉన్నారు మరొకసారి ఫోన్ నంబర్ 8501975250 ప్రియ సహోదరులారా చివరి దిన ప్రార్థనలో ఎన్నో అద్భుతాలు జరగబోయే ఈ భాగములో మనం ప్రార్థనా భావముతో మనం ఉంటాం వాక్య పరిచర్యలు జరుగుతుంది ఆ తర్వాత దివ్య సల్ప్రసాద ఆరాధన అన్నిటికన్నే ఉల్కృష్టమైన దివ్య సల్ప్రసాద ఆరాధన జరుగుతుంది ఆరాధన సమయములో ప్రత్యేకముగా స్వస్థత ప్రార్థనలు ఇంకా పవిత్ర తైలముతో అభిషేకం చేయడము అన్ని కార్యక్రమములు జరుగుతున్నాయి చివరికి దివ్య సల్ప్రసాద ఊరేగింపు మీ మధ్యలోనికి యేసు దిగి వచ్చి దివ్య సల్ప్రసాద ప్రదక్షిణముతో మనం ఈనాటి కార్యక్రమములు ఈనాటి కార్యక్రమములు అవి దయచేసి మనమందరము ప్రత్యేకముగా ప్రార్థనా భావముతో మనము ఈనాటి కార్యక్రమములో పాల్గొవాలని మనం చేస్తున్నాను ప్రైజ్ ది లార్డ్ గుడి చేయి పైకెత్తి ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ చేతులు పైకెత్తి ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ఆహాతో ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ సంతోషముతో హల్లెలూయా హల్లెలూయా ఆనందముతో హల్లెలూయా హల్లెలూయా ఆనందముతో హల్లెలూయా హల్లెలూయా జీవస్వరం పాటల షీట్లో మొదటి పాట జీవస్వరం నా ఉద్దేశ గీతం జీవస్వరం ఇది యేసు స్వరం అనే పాటను మన గాయక బృందంతో కలిసి మనం ఆలపించుకుందాం యేసు ప్రభుని జీవస్వరాన్ని మనం ఆలకించడానికి ఆయన యొక్క జీవం కలిగించే శక్తిని మనం అనుభవించడానికి మనం సిద్ధమవుతున్న తరుణంలో యేసు ప్రభు వాక్కును పిలుచుకొని ఆయన నామంలో ఆయన వాక్యంలో మనం ఎదగడానికి అనుగ్రహం దయచేయమని గాయక బృందంతో కలిసి ఈ జీవస్వరం ఉద్దేశ గీతాన్ని మనం పాడుకుందాం ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 ఆదిలో వాక్కు ఉండెను ఆ వాక్కు దేవుడై ఉండెను ఆ వాక్యమే మన హృదయాల్లో కాకడానికి
వాక్కు జీవమై వెంచేసిన జీవస్వరం పరిశుద్ధ గ్రంథాలు మనం చూస్తున్నాము. ఈ రోజే రక్షణ దినము, ఈ రోజే అనుకూలమైన సమయము. దేవుడు చేసిన గొప్ప కార్యం ఇది.
మన కొరకు మన రక్షించడానికి కొరకు భూలోకంలో అవతరించిన యేసు ప్రభు ఈ రోజు మన మధ్యలోకి దిగి రాబోతున్నారు, మనల్ని తాకబోతున్నారు, మనల్ని స్వస్థపరచబోతున్నారు, మన హృదయాలలోకి దిగి రాబోతున్నారు, మన కుటుంబాల్లోనికి, మనకు జీవితాల్లోనికి, మన సంఘాల్లోనికి యేసు ప్రభుని జీవస్వరం, యేసు ప్రభుని బలమైన శక్తి దిగి రాబోతుంది. అందుకనే ప్రత పౌలు గారు అంటారు, ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం, మనమందరం దేవా మమ్మల్ని నింపండి అభిషేకించనని చెప్పి ఈ రోజు మనం ప్రార్థించుకోబోతున్నాము. ఈ రోజు గొప్ప విందులను మనం చూస్తున్నాము. యోహాను సువార్త 11:40 వాక్యంలో మనం చూస్తున్నాము, మీరు విశ్వసించినచో దేవుని మహిమను మీరు చూచుదరని చెప్పి పరిశుద్ధ గ్రంథం మనకు వాగ్దానం ఇస్తుందండి. మనం విశ్వసిద్దాం, గొప్ప కార్యం ఈ రోజు మన మధ్యలో యేసు ప్రభు జరిగించబోతున్నాడు. మనం అందరం లేచి నిలిచిందామా? దేవుని మనం స్తుతించి ఆరాధిద్దాం. మన మధ్యలోకి దిగి రాబోతున్న దేవుని స్తుతించి ఆరాధిద్దాం. మనల్ని తాకబోతున్న దేవుని స్తుతించి ఆరాధిద్దాం. మనల్ని ఆశీర్వదించబోతున్న దేవుని స్తుతించి ఆరాధిద్దాం. మనల్ని స్వస్థపరచబోతున్న దేవుని స్తుతిద్దాం. మన కన్నీటిని తుడవబో యేసు ప్రభుని మనం స్తుతించి ఆరాధించుకుందాం. మన రెండు చేతుల పైకెత్తి గట్టిగా విగ్రహమైన శబ్దంతో మనం స్తుతించి ఆరాధించుకుందాం. యేసువా వందనం, యేసువా స్తోత్రం, జై క్రీస్తు, జై యేసు, జై క్రీస్తు, జై యేసు, జై క్రీస్తు, హల్లెలూయా, 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 Hallelujah! Hallelujah! శైలము ప్రభు నీవే నా బలము, అయ్యా నీవే నా శైలము.
నన్ను దిశల శత్రువులు నాపైకి వచ్చినను దేవాని ఉన్నత శిఖరమైన నన్ను బదిలపరిచావు తండ్రి, దేవాని గుడారంలో నన్ను బదిలపరిచావు. నాకు ఆశ్రయశృంగమైన యేసురాజానికి స్తోత్రం, నాకు రక్షణ కోటైన దేవానికి స్తోత్రం, నా ఆశ్రయ దుర్గమైన దేవానికి స్తోత్రం అంటూ ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు మన కుటుంబాలను మన జీవితాలను మన పిల్లలను దేవుడు ఆశీర్వదించి కాపాడినందుకు సంతోషముతో ఉత్సాహముతో గాయక బృందంతో కలిసి చప్పట్లు కొడుతూ మన దేవుని స్తుతించి ఆరాధిద్దాం. వచ్చినను నీ ఉన్నత శిఖరముపై బదిలముగా నిలిపెదవే. అపవాది బాణములు నాపై ఎన్ని విసిరినను విశ్వాసముతో నేను ఎదిరించి నిలిచెదను. సర్వాంగ కవచమా నాకున్న బలమా నాతో చోటు నీవే యేసయ్య అని చెప్పి మనం పాడుకుందాం. దేవుడు కాక మనకెవరండి ఈ లోకంలో దిక్కు? దేవుడు కాకుండా మనం ఎవరి దగ్గరకండి పోగలము? ఆయన కాకపోతే మనకెవరండి ఆశ్రయము? మన ఆశ్రయదుర్గమైన యేసు ప్రభుని స్తుతిద్దాం. ఇన్ని రోజులు మనల్ని కాచి కాపాడిన దేవుడు, మన నాసికారంధ్రంలో జీవవాయువును ఊది మనకు జీవం ఇచ్చిన దేవుడు, మన కుటుంబాలను మన జీవితాలను బదిలపరుస్తున్న దేవుడు, కన్నీటిలో బాధలలో మనకు తోడున్న దేవుడు, మన ఆశ్రయదుర్గమైన యేసు ప్రభును మన సంతోషముతో ఉత్సాహంతో స్తుతించి ఆరాధించి పాడుకుందాం. అపవాది బాణములు నాపై ఎన్ని విసిరినను విశ్వాసముతో నేను ఎదురించి నిలిచెదను. అయ్యా నీవే నా శయ్య.
పట్టుబడుతు లూకా సువార్త 11వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తున్నాము, మీరు ఎంత చెడ్డవారైనా మీ బిడ్డలకు మంచి వస్తువులను ఇచ్చటం మీకు తెలియను కదా, పరలోకమందున్న మీ తండ్రి తనను అడుగు వారికి ఇంకా ఎంతగా పవిత్రాత్మనిచ్చినో ఊహింపుడని చెప్పి పరిశుద్ధ గ్రంథం మనకు చెప్తుందండి. పవిత్రాత్మను అడిగిన వారికి అడిగినంత కొలదిగా దేవుడు దిగిరాబోతున్నాడు. మనం అడిగినంతగా దేవుని అభిషేకం మనకి ఇవ్వబోతున్నాడు. ఆయన ఆత్మశక్తి చే మనల్ని నింపబోతున్నాడు. పవిత్రాత్మ దేవుడు మనపై దిగి రావాలని, ఈ ప్రాంతం అంతటిని కూడా ఆవరించాలని, వాక్య పరిచర్యను, స్వస్థత ప్రార్థనను, దివ్య సప్రసద ఆరాధనను ఇక్కడున్న ప్రతి ఒక్కరి పైన దేవుడు దిగి రావాలని, ఆత్మాభిషేకంతో మనం నింపబడాలని, వాక్యాభిషేకంతో మనం నింపబడాలని, ఈ ప్రాంతం అంతా కూడా పవిత్రాత్మ ఆవరణ చేత నింపబడాలని మనమందరం ప్రార్థించుకుందాం. మనమందరం ప్రార్థించుకుందాం. దేవా దిగి రావయ్యా, దేవా మా పైకి దిగిరావయ్యా. ఈరోజు వాక్య పరిచర్య చేస్తున్న మా తండ్రి పైకి దిగిరా తండ్రి, గాన పరిచర్య చేస్తున్న గాయక బృందం పైకి దిగిరా తండ్రి, ఇక్కడ స్వస్థత కొరకు ప్రార్థిస్తున్న రోగుల పైకి దిగిరా నాయన, లైట్ అండ్ సౌండ్ పైకి దిగిరండి తండ్రి, దేవా ఈ ప్రాంగణం పైకి దిగిరండి, మా కొరకు ప్రార్థన చేస్తున్న మా గురువుల పైకి దిగిరండి, మా కొరకు ప్రార్థన చేస్తున్న మా అమ్మగారుల పై దిగిరండి, మా కొరకు ప్రార్థన చేస్తున్న మా ప్రార్థన వీరుల పైకి దిగిరండి, దేవా ఆత్మ దాహంతో ప్రార్థిస్తున్న మా అందరి పైకి దిగిరామని చెప్పి మనమందరం మన రెండు చేతులను పైకెత్తి దేవా దిగిరా అంటూ దేవుని మొరపెట్టుకొని లేచి నిలుచొని దేవుని స్తుతించి ఆరాధించుకుంటూ ఆయన మన పద్యలోకి పిలుద్దాం. యేసువా వందనం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఓ ఆత్మదేవా, ఓ ఆత్మదేవా, ఆపై దిగి రావయ్యా, ఆపై దిగి రావయ్యా, దేవా మమ్మల్ని బలపరచండి, దేవా మమ్మల్ని బలపరచండి, మాకు శక్తిని దయచేయండి, మాకు శక్తిని దయచేయండి, మాకు అభిషేకమునివ్వండి, మాకు అభిషేకమునివ్వండి, ఆత్మ బలముతో నింపండి, ఆత్మ బలముతో నింపండి, ఆత్మశక్తితో నింపండి, ఆత్మశక్తితో నింపండి, ఆత్మ దాహముతో నింపండి, ఆత్మ దాహముతో నింపండి, ఆత్మీయ ఆసక్తిని మాకు దయచేయండి, ఆత్మీయ ఆసక్తిని మాకు దయచేయండి, ఓ ఆత్మదేవా, ఓ ఆత్మదేవా, నా పైకి దిగి రావయ్యా, నా పైకి దిగి రావయ్యా, నాకు శక్తిని దయచేయండి, నాకు బలమును దయచేయండి, ఈ అగ్నితో మమ్మల్ని కాల్చండి, ఈ అగ్నితో మమ్మల్ని కాల్చండి, మా జీవితములను మార్చండి, మా జీవితములను మార్చండి, ఆపైకి దిగిరండి, ఆపైకి దిగిరండి, ఆపైకి దిగిరండి, బలమైన అగ్ని వలే, బలమైన అగ్ని వలే, బలమైన గాలి వలే, బలమైన గాలి వలే, బలమైన శక్తి వలే, బలమైన ఆత్మ వలే, బలమైన ఆత్మ వలే, ఆపైకి దిగిరండి, ఆపైకి దిగిరండి, ఆపైకి దిగిరండి, ఆపైకి దిగిరండి, మమ్మల్ని నింపండి, మమ్మల్ని నింపండి, మమ్మల్ని నింపండి, మమ్మల్ని నింపండి, ఓ ఆత్మదేవా, ఓ ఆత్మదేవా, ఓ ఆత్మదేవా, ఓ ఆత్మదేవా, ఆపైకి దిగి రావయ్యా, ఆపైకి దిగి రావయ్యా, ఆపైకి దిగి రావయ్యా, ఆపైకి దిగి రావయ్యా, మనమందరం కలిసి
రోజు స్వతంత్రంగా పరిశుద్ధ ఆత్మ దేవుడు మనపైకి దిగి రావాలని, ఆత్మ బలంతో మనల్ని నింపాలని, మనమందరం స్వతంత్రంగా దేవుని స్తుతించి ఆరాధించి గణపరుచుకుందాం. యేసువా స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధ ఆత్మ దేవా, హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధ ఆత్మ దేవా, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆత్మ బలంతో మనల్ని నింపండి ండి, రోగము కలిగించు, వ్యాధిని కలిగించు, బాధను కలిగించు, ఒకసారి కొందత్తి మన కొందత్తి యేసు ప్రభువును పిలుస్తామా, యేసయ్యా, 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 ఆత్మను మా అబ్బాయి కుమరించండి, ఆత్మను మా మీద కుమరించండి అయ్యా, ఈ ఆత్మను మా అబ్బాయి కుమరించండి ఎస్సయ్యా, ఓ ఎస్సయ్యా, నా ఎస్సయ్యా, నా ఎస్సయ్యా, ఇకే వందనం, ఇకే ఆరాధన, ఇకే ఆరాధన, హల్లెలూయా. ఎస్సయ్య వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మ, యేసు ప్రభు వాగ్దానం ఇచ్చిన పరిశుద్ధాత్మ, అపొస్తలుల చర్యలో మొదటి అధ్యాయం 8వ వచనం, మీరందరూ పైనుండి శక్తి పొందినప్పుడు పవిత్రాత్మ చే నింపబడుతురు. ఈ వాగ్దానము అనుసరించి మీకు, మీ పిల్లలకు దూరస్తులైన వారికి అనగా దేవుడు పిలువబడిన వారు, దేవుని చేత పిలువబడిన వారందరికీ ఈ ఆత్మను వసగబడుమని దేవుడు వాగ్దానం చేశారమ్మా. ఆ దేవుని ఆత్మ కోసం మనం ప్రార్థిద్దామా, రెండు చేతులు పట్టుతున్నామా, యేసయ్యా, యేసయ్యా. చప్పట్లు కొడతామా, చప్పట్లతో. లోకం తెరిచి పావుల రూపం దేవా దిగి రావా, మొగల పరచగ రావా. అందరం చప్పట్లతో. నదిలోని అనుభవము ఇక్కడ జరుగను, యోగా నదిలోని అనుభవము అట్లే ఇక్కడ జరుగను, నదిలో పొందినటువంటి జ్ఞాన స్నానము పరలోకము తరవబడి పరిశుద్ధాత్మ పావుర రూపమలే యేసు పైన దిగి వచ్చినట్లు అమ్మా మీ పైన దిగి రావాలని వేడుకో అయ్యా, మన పైన, మన అందరి పైన, ఏ ఒక్కరు కూడా విడనాడకుండా అందరి మీద, ఒక్కొక్కరి మీద పరిశుద్ధాత్మ దేవా దిగి రావయ్యా అని పాడుదా. ఫలములు వసగి మమ్ము పరిశుద్ధ పరచగదికి రావా, చప్పట్లు ప్రతి ఒక్కరు చప్పట్లతో.
అనుభవము అట్లే ఇక్కడ జరుగుదని యోగా నదిలోని అనుభవము అట్లే ఇక్కడ జరుగుదని యోగా నదిలోని అనుభవము అట్లే ఇక్కడ జరుగుదని యోగా నదిలోని అనుభవము ప్రభు కలిగినటువంటి అనుభవము అపొస్తలులకు కలిగినటువంటి అనుభవము పరిశుద్ధ మరియమ్మ గారు పొందినటువంటి అనుభవము పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు మీరు నేను మనం పొందుగా దేవుని బిడ్డలారా పవిత్రాత్మ సహాయం లేనిది పరిశుద్ధాత్మతో పాటు లేనిది ఏది కూడా సాధ్యం కాదు అద్భుతాలు జరగాల అద్భుతములు జరగాల పరిశుద్ధాత్మ దేవుడు తోడాలి ప్రార్థిద్దాం విశ్వాసముతో ప్రార్థిద్దాం ఆత్మదేవా అద్భుతాలు జరగాలి గొప్ప కార్యములు జరగాలి జీవస్వరం కాకస్తయ్యా మీ ఆత్మ దిగి రావాలయ్యా జీవము మొసగి మమ్ము యేసుని రూపంగా మలచుమయా అనుభవము అట్లే ఇక్కడ జరుగుదము యోగా నదిలోని అనుభవము అట్లే ఇక్కడ జరుగుదము యోగా నదిలోని అనుభవము అట్లే ఇక్కడ జరుగుదము యోగా నదిలోని అనుభవము రెండు చేతులు పట్టుకొని ఇక్కడ జరుగుదము రోగములు సమర్పించుకుందాం మన వేదను సమర్పించుకుందాం మన దుఃఖములు సమర్పించుకోండి ఆరాధన ఆరాధన పరిశుద్ధాత్మ ఆరాధన ఆరాధన పరిశుద్ధాత్మ ఆరాధన ఆరాధన పరిశుద్ధాత్మ ఆరాధన ఆరాధన పరిశుద్ధాత్మ రండి 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 పరిశుద్ధాత్మ రండి 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 పరిశుద్ధాత్మ రండి 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 పరిశుద్ధాత్మ రండి 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 పరిశుద్ధాత్మ దిగి రండి దేవుని పిలు ఆత్మన పిలు దాహముతో పిలు పశ్చాత్తాపముతో పిలు అమ్మా పిలువండి దిగి రండి దిగి రండి పరిశుద్ధాత్మ దిగి రండి దిగి రండి పరిశుద్ధాత్మ మాలో రండి మాలో 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 రండి పరిశుద్ధాత్మ ఒక్కొక్కరి పైన అందరి పైన పరిశుద్ధాత్మ తాకండి తాకండి పరిశుద్ధాత్మ తాకండి తాకండి పరిశుద్ధాత్మ తాకండి తాకండి పరిశుద్ధాత్మ హల్లెలూయా హల్లెలూయా పరిశుద్ధాత్మ హల్లెలూయా హల్లెలూయా పరిశుద్ధాత్మ హల్లెలూయా హల్లెలూయా పరిశుద్ధాత్మ హల్లెలూయా హల్లెలూయా పరిశుద్ధాత్మ రండి 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 పరిశుద్ధాత్మ రండి 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 పరిశుద్ధాత్మ విశ్వాసముతో రండి 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 పరిశుద్ధాత్మ రండి 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 పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ రండి 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 పరిశుద్ధాత్మ
మాలోని పరిశుద్ధతా మాలోని మాలోని పరిశుద్ధతా తాంతటి తాంతటి పరిశుద్ధతా తాంతటి పరిశుద్ధతా తాంతటి తాంతటి పరిశుద్ధతా హల్లెలూయా హల్లెలూయా పరిశుద్ధతా యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది పరలోక కిటికీలు తెరవబడే సమయం. దేవుని శక్తి ఈ ప్రాంగణమంతటా ఆవరించి ఉంది. దేవుడు మన మధ్య గొప్ప అద్భుతాలను చేయబోతున్నారు. యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వాక్యములో యేసు ప్రభువు మార్తమ్మతో చెప్పిన వాక్యాన్ని మనం గుర్తు చేసుకుందాం. నీవు విశ్వసించినచో దేవుని మహిమను చూస్తావని నేను నీతో చెప్పలేదా? యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మార్తమ్మను అలనాడు యేసు ప్రభు అడిగినట్లు మనల్ని అడుగుతున్నారు, నీవు విశ్వసించినచో దేవుని మహిమను చూస్తావని నేను నీతో చెప్పలేదా? మీరు విశ్వసిస్తున్నారా? మీరు విశ్వసిస్తున్నట్లయితే దేవుని మహిమను ఈరోజు మీరు దర్శించగలుగుతారు. ఈ ప్రాంగణంలో దేవుని మహిమను మీరు దర్శించగలుగుతారు. విశ్వసించే వారికి అందయు సాధ్యమే. నిన్న యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5వ వాక్యముతో వాక్య పరిచర్యను మనం ముగించుకున్నాం. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5వ వాక్యము, మిమ్ము మీరు పవిత్రపరచుకొనుడు, ఎందుకనగా రేపు యావేమి మధ్య అద్భుత కార్యములు చేయను. మిమ్ము మీరు పవిత్రపరచుకొనండి, రేపు మీ మధ్య యావే అద్భుత కార్యములను చేస్తారు. ఈ వాక్యముతో నిన్నటి వాక్య పరిచర్యను మనం ముగించుకున్నాం. దేవుడు ఆదేశించినట్లు మనము మనల్ని శుద్ధి చేశాము, మనము మనల్ని పవిత్రపరచుకున్నాము. ఈరోజు యేసు ప్రభు పవిత్ర సన్నిధిలో మనమున్నాము. భూమి ఆకాశముల గతించిపోయిన నా మాటలు గతించిపోవు అని చెప్పిన యేసు ప్రభు మాటలు తప్పకుండా నెరవేరుతాయి. మీ మధ్య యావే దేవుడు అద్భుతాలు చేయబోతున్నారు అని నిన్న మనం చూశాము. ఆ అద్భుతాలను ఈరోజు మనం ఇక్కడ చూసి తీరుతాం. దేవుని మాటలు మార్పు లేని మాటలు, గతించిపోనటువంటి మాటలు. ఆ మాటల ప్రకారం మనం దృఢంగా నమ్మవచ్చు. నిన్న దేవుడు మనకు చెప్పినట్లు ఈరోజు మనము అద్భుతాలను చూడగలుగుతాం. దేవుని ఆత్మ ఈ ప్రాంగణమంతటా ఆవరించి ఉంది. దేవుని ఆత్మ అద్భుతమును చేయడానికి మనల్ని అందరినీ సిద్ధపరుస్తూ ఉంది. ప్రియులారా, ఈ క్షణములో మనమందరం నిండు మనసుతో భక్తి విశ్వాసముతో
ఈ వాక్య పరిచర్యలోను అటు తరువాత దివ్య సత్ప్రసాద ఆరాధనలోను పాల్గొందాం. ఈరోజు మనము అద్భుతాలను చూడడానికి వచ్చాము. మనకు కష్టాలు ఉన్నాయి, రోగాలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి. కానీ యేసు ప్రభువు ఈ సమస్యల నుంచి, ఈ రోగాల నుంచి, ఈ కష్టాల నుండి, ఈ బాధల నుంచి మనల్ని విడిపిస్తారు. యోహాను సువార్త 16:33 యేసు ప్రభువు ఇలా చెప్తున్నారు. యోహాను సువార్త 16:33 లోకమున మీరు కష్టముల పాలగుదురు, కానీ ధైర్యము వహింపుడు, నేను లోకమును జయించితిని. యేసుప్రభు చెప్తున్నారు, లోకములో మీరు కష్టాల పాలవుతారు, కానీ మీరు ధైర్యం వహించండి, మీరు భయపడకండి, ఎందుకంటే నేను లోకమును జయించి ఉన్నాను. ఈ లోకములో మనం కష్టాల పాలవుతాం, అప్పుడప్పుడు రోగాలు మనకు వస్తాయి, అప్పుడప్పుడు కష్టాలు మనకు వస్తాయి, సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, బాధలు వస్తాయి. కానీ మనం భయపడవద్దు, ఎందుకంటే ఈ లోకాన్ని జయించిన యేసు ప్రభు మనకు అండదండగా ఉన్నాడు. ఆయన మనల్ని ఈ అప్పుల బాధల నుండి, కష్టాల నుండి, రోగాల నుండి విడిపిస్తారు. ఆయన ఈ లోకాన్ని జయించి ఉన్నారు కాబట్టి ఈ లోకములోని ఏ శక్తి కూడా మన మీద విజయం సాధించడానికి వీలు లేదు. నిజమే, కొన్ని రోజులకు అనారోగ్యం మనల్ని బాధపెట్టవచ్చు. నిజమే, కొన్ని రోజులకు బాధలు, సమస్యలు మనల్ని వెంటాడవచ్చు. ఈ లోకానికి సంబంధించిన శక్తులు మన మీద ప్రభావం చూపవచ్చు. కానీ కొన్ని రోజులకు మాత్రమే, కొన్ని రోజుల తరకు మాత్రమే. ఎందుకంటే ఈ శక్తుల మీద యేసు ప్రభు శాశ్వతమైన విజయమును సాధించి ఉన్నారు. దుష్ట శక్తుల మీద యేసు ప్రభు విజయం సాధించి ఉన్నారు. రోగం మీద, కష్టాల మీద, సమస్యల మీద, పాపం మీద, అంధకారం మీద యేసు ప్రభు విజయం సాధించి ఉన్నారు. కాబట్టి ఈ శక్తులు మన మీద శాశ్వతంగా ప్రభావం చూపడానికి వీలు లేదు. కొన్ని రోజులకు మన మీద ప్రభావం చూపవచ్చు, కానీ ఆ తరువాత ఈ లోకాన్ని జయించిన యేసుక్రీస్తు సకల వ్యాధి బాధల నుండి, సకల అంధకార శక్తుల నుండి మనల్ని పరిపూర్ణంగా విడిపిస్తారు. అందుకే యేసు ప్రభు మనకు వాగ్దానం చేశారు, మీరు భయపడకండి, నేను లోకాన్ని జయించి ఉన్నాను. లోకాన్ని జయించి ఉన్న సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు పవిత్ర సన్నిధిలో మనమున్నాము. కాబట్టి మనం భయపడనక్కరలేదు. మీ రోగాలు, మీ కష్టాలు, మీ సమస్యలు, మీ బాధలు యేసు ప్రభునకు నిస్సారము. మానవులమైన మనకు ఈ రోగాలు పెద్ద విషయాలు కావచ్చు. ఈ కష్టాలను అధిగమించడం మన వల్ల అసాధ్యం కావచ్చు. కానీ దేవునికి ఇవన్నీ నిస్సారం. ఎందుకంటే యేసుక్రీస్తు ఈ లోకాన్ని జయించి ఉన్నారు. మన దేవుడు యేసు ప్రభు ఈ లోకాన్ని జయించి ఉన్నట్లయితే మనం ఎందుకు బాధపడాలి? మనం ఎందుకు భయపడాలి? ప్రభు మనకు అండగా ఉన్నప్పుడు మనం ఎందుకు భయపడాలి? ఆయన మనల్ని విడిపించడానికి ఈరోజు తన పవిత్ర నామములో మనలందరినీ ఇక్కడ సమావేశపరచారు. కాబట్టి విశ్వాసముతో ప్రార్థించండి ప్రియులారా. ఇన్ని సంవత్సరాలు ప్రార్థించిన నయం కానటువంటి మీ రోగాల కొరకు ఈరోజు ప్రార్థించండి. ఇన్ని రోజులు ప్రార్థించిన తీరని కష్టాల కోసము ఈరోజు మీరు ప్రార్థించండి. లోకాన్ని జయించిన యేసుక్రీస్తు, ఈ లోకం మీద తుది విజయం సాధించిన యేసుక్రీస్తు మీ రోగాల మీద, మీ కష్టాల మీద, మీ సమస్యల మీద, మీ బాధల మీద విజయం సాధించిన యేసుక్రీస్తు మిమ్మల్ని పరిపూర్ణ విడుదలను సగి కాపాడుతారు. యేసు ప్రభు చెప్తున్నారు, మీరు నా పేరిట ఏమి అడిగినను నేను దానిని మీకోసం చేస్తాను. యోహాను సువార్త 14:13 మనం చదువుదాం. యోహాను సువార్త 14:13 తండ్రి కుమారుని యందు మహిమ పరపబడుటకు మీరు నా పేరిట ఏమి అడిగినను చేసేదను. తరువాత 14:14 యేసుప్రభు మరోసారి చెప్తున్నారు, మీరు నా పేరిట నన్ను ఏమి అడిగినను
దానిని చేసేదను ప్రియులారా చూడండి ఇంత గొప్ప వాగ్దానం మనకు ఎవరు ఇచ్చారు ఎవరు ఇస్తారు ఎవరు ఇవ్వలేదు ఇంకా ఇవ్వరు కూడా యేసు ప్రభు చెప్తున్నారు ప్రియులారా మీరు నా పేరిట నన్ను ఏమి అడిగినను దానిని చేస్తాను ఈ లోకమును విజయించిన యేసుక్రీస్తు రోగం మీద కష్టాల మీద సమస్యల మీద చీకటి మీద పాపము మీద విజయం సాధించిన యేసుక్రీస్తు చెప్తున్నారు మీరు నా పేరిట ఏమి అడిగినా దానిని చేస్తాను నమ్ముతున్నారా విశ్వసిస్తున్నారా అయితే అడగండి యేసుక్రీస్తు పేరిట అడగండి యేసు ప్రభు మనకు వాగ్దానం చేస్తున్నారు నా పేరిట మీరు నన్ను ఏమి అడిగినను దానిని చేస్తాను నేను ఈ లోకమును జయించున్నాను అందుకే నేను చెప్పాను ప్రియులారా మన కష్టాలు మన సమస్యలు మన బాధలు ఇవన్నీ మనకు పెద్ద విషయాలు కావచ్చు కొరకరాని కొయ్య కావచ్చు ఇవన్నీ మనకు కానీ దేవునికి నిస్సారం మానవులకు అసాధ్యమైనది దేవునికి సాధ్యమే మత్తయి సువార్త 19వ అధ్యాయము 36వ వాక్యమును చదువుదాం 26వ వాక్యము మత్తయి సువార్త 19వ అధ్యాయము 26వ వాక్యము యేసు ప్రభు చెప్తున్నారు మానవులకు ఇది అసాధ్యము కానీ దేవునికి సమస్తము సాధ్యమే మానవులకు ఇది అసాధ్యము కానీ దేవునికి సమస్తము సాధ్యమే మత్తయి సువార్త 19వ అధ్యాయము 26వ వాక్యము మీలో చాలా మంది రోగాలతో సతమతమవుతూ ఉన్నారు కష్టాలతో బాధపడుతూ ఉన్నారు నిరాశలో కూరుకుపోయిన వాళ్ళు ఉండవచ్చు మానవులమైన మనకు వీటిని అధిగమించడం వీటిని తొలగించడం అసాధ్యం అసాధ్యమని మనకు అనిపించవచ్చు కొరకరాని కొయ్య అని మనం అనుకోవచ్చు కానీ దేవునికి సమస్తము సాధ్యమే దేవునికి సమస్తము సాధ్యమే ఎవరు చెప్పారు యేసు ప్రభు చెప్పారు తరువాత లూకాసు వార్త 1వ అధ్యాయము 37వ వాక్యములో మనం ఇలా చదువుతున్నాము లూకాసు వార్త 1వ అధ్యాయము 37వ వాక్యము దేవునికి అసాధ్యమైనది ఏదియునూ లేదు దేవునికి అసాధ్యమైనది ఏదియునూ లేదు మానవులకు అసాధ్యమైనవి దేవునికి సాధ్యమే కాబట్టి ఇది నా శక్తికి మించినది అని మీరు బాధపడకండి ఇన్ని రోజులు నేను ప్రార్థించినా నా రోగము నయం కాలేదని బాధపడకండి నేను ఎంత ప్రయత్నించినా నా కష్టాలు తీరలేదని బాధపడకండి భయపడకండి లోకాన్ని జయించిన యేసుక్రీస్తునకు అందా సాధ్యమే విశ్వసిస్తే చాలు యేసు ప్రభు మార్తమతో చెప్పినట్లు నీవు విశ్వసిస్తే దేవుని మహిమను దర్శిస్తావు ఈరోజు ఈ ఫాతిమా పాఠశాల ప్రాంగణంలో విశ్వాసముతో కూర్చుంటున్న వాళ్ళందరూ దేవుని మహిమను దర్శిస్తారు ఈ ప్రాంగణంలోకి బాధతో అడుగుపెట్టిన వాళ్ళు సంతోషంతో తిరిగి వెళ్తారు అనారోగ్యంతో వచ్చిన వాళ్ళు ఆరోగ్యవంతులై గంతులు వేసి ఇక్కడి నుంచి తిరిగి వెళ్తారు ఎందుకంటే దేవునికి అసాధ్యమైనది ఏదియును లేదు దేవునికి అసాధ్యం అంటూ ఏమీ లేదు అటువంటప్పుడు మనమెందుకు భయపడాలి మనమెందుకు బాధపడాలి మన దేవుడు మనకు అండగా ఉన్నారు ఆ దేవుని యందు మనం విశ్వసించాలి విశ్వసించి మనం శక్తిని పొందాలి విశ్వసించి స్వస్థతను పొందాలి విశ్వాసముతో ఎవరైనా ప్రార్థిస్తే తప్పకుండా నమ్మండి మీరు యేసు ప్రభు పేరిట ఏమి అడిగినా దానిని యేసుక్రీస్తు మీకు ఇప్పుడు ఈ క్షణంలో ఇక్కడనే ఇస్తారు రేపటి కోసం మీరు వేచి ఉండనక్కర్లేదు కొన్ని రోజుల తర్వాత జరుగుతుంది అని మీరు ఆశించనక్కర్లేదు ఈ క్షణములో ఇక్కడనే మీరు దేవుని మహిమను దర్శిస్తారు మీకు ఉండాల్సింది ఒకే ఒకటి విశ్వాసం విశ్వాసంతో ప్రార్థించండి తప్పకుండా దేవుడు అద్భుతాలు చేస్తారు దేవుని అద్భుతాలను మనం కళ్ళారా చూడబోతున్నాము విశ్వాసంతో ప్రార్థించండి ప్రియులారా విశ్వాసముతో యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వారిని యేసు ప్రభు ఏ విధముగా దీవించారు ఏ విధముగా స్వస్థపరచారు అని పవిత్ర గ్రంథం చాలా చక్కగా మనకు తెలియజేస్తుంది ఉదాహరణకు మత్తయి సువార్త 9వ అధ్యాయము వచనములు 18 నుండి మనం చదువుదాం మత్తయి సువార్త 9వ అధ్యాయము వచనములు 18 నుండి
ఇట్లు మాట్లాడుచున్న యేసు వద్దకు పాలన అధికారి ఒకడు వచ్చి ఆయన ముందు మోకరించి నా కుమార్తె ఇప్పుడే మరణించినది కానీ నీవు వచ్చి నీ హస్తమును ఆమెపై ఉంచినచో ఆమె బ్రతుకును అని ప్రార్థించెను అప్పుడు యేసు లేచి శిష్య సమేతముగా అతనిని వెంబడించెను అప్పుడు పన్నెండేళ్ల నుండి ఎడదేగక రక్తస్రావము చే బాధపడుచున్న ఒక స్త్రీ వెనుక నుండి వచ్చి యేసు అంగి అంచును తాకెను ఏలైనా యేసు వస్త్రము తాకినంత మాత్రమున నేను ఆరోగ్యవంతుని అగుదును అని ఆమె తలుచుచుండెను యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి కుమారి ధైర్యము వహింపుము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను అని పలుకగా ఆమె ఆ క్షణముననే ఆరోగ్యవంతురాలు ఆయను పిమ్మట యేసు ఆ పాలనాధికారి ఇంటికి వెళ్ళి అచ్చట పిల్లన గ్రోవిని ఊదెడి వారిని అలజడిగా ఉన్న జన సమూహమును చూచి మీరందరూ అవలికి పొండు ఈ బాలిక మరణించలేదు నిద్రించుచున్నది అని పలికెను అందుకు వారందరూ ఆయనను హేళన చేసిరి గుంబికూడి ఉన్న జన సమూహమును వెలుపలకు పంపి యేసు లోపలకు వెళ్ళి ఆ బాలిక చేతిని పట్టుకొనగా ఆ బాలిక లేచెను ఆ వార్త ఆ ప్రాంతమంతటా వ్యాపించెను విన్నారా క్రీస్తునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ సువార్త భాగములో మత్తయి గారు రెండు అద్భుతాలను వివరిస్తున్నారు ఒక అద్భుతము 12 సంవత్సరాల నుండి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ స్వస్థత పొందింది రెండవ అద్భుతము చనిపోయిన ఒక బాలిక తిరిగి లేచింది సాధారణంగా మనం ఊహించలేనటువంటి విషయాలు మన సాధారణ బుద్ధికి అర్థం కానటువంటి విషయాలు చూడండి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు పొందినటువంటి గొప్ప స్వస్థతలు గొప్ప అద్భుతాలు మత్తయి సువార్త 9:18 మనం ఇలా చదువుతున్నాము ఇట్లు మాట్లాడుచున్న యేసు వద్దకు పాలనాధికారి ఒకడు వచ్చి ఆయన ముందు మోకరించి ఇలా చెప్పాడు నా కుమార్తె ఇప్పుడే మరణించినది ఆ పాలనాధికారి కుమార్తె అప్పటికే చనిపోయింది నా కుమార్తె అనారోగ్యంతో బాధపడుతుంది అని చెప్పలేదు ఏమంటున్నాడు నా కుమార్తె మరణించినది మరణించినది సాధారణంగా మనం ఏమనుకుంటామో అయిపోయింది ఆమె బతుకు అయిపోయింది ఆమె కథ ముగిసింది ఇంకా లాభం లేదని కానీ ఈ పాలనాధికారి విశ్వాసము చాలా గట్టిగా ఉంది కాబట్టి ఆయన యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటున్నాడు అయ్యా నా బిడ్డ చనిపోయింది కానీ నీవు వచ్చి చేతులుంచి ప్రార్థిస్తే ఆమె మళ్ళీ బ్రతుకుతుందని నేను నమ్ముతున్నాను మానవులకు అసాధ్యమైనది దేవునికి సాధ్యమని ఈ పాలనాధికారి నమ్ముతున్నాడు చూడండి ఆయన చెప్తున్నాడు కానీ నీవు వచ్చి నీ హస్తమును ఆమెపై ఉంచిన ఆమె బ్రతుకును ప్రియురారా ఇటువంటి విశ్వాసం మనకుందా నేను అనారోగ్యంతో బాధపడుతున్నాను కానీ అయ్యా నీవు నీ హస్తము నుంచి ప్రార్థిస్తే నేను స్వస్థత పొందుతాను అని మీరు నమ్ముతున్నారా నేను కష్టాల పాలయ్యాను అయినా మీరు నన్ను ఆశీర్వదిస్తే నేను ఈ కష్టముల నుంచి గట్టెక్కుతాను అని మీరు నమ్ముతున్నారా అయ్యా నేను నిరాశలో కూరుకుపోయి ఉన్నాను అయినా నీవు నన్ను దీవిస్తే నేను మళ్ళీ సంతోషంగా జీవిస్తాను అని మీరు విశ్వసిస్తున్నారా అలా విశ్వసిస్తే తప్పకుండా మీ జీవితంలో అది జరుగుతుంది ఈ పాలనాధికారి ఒక సాధారణ మనిషి వచ్చి యేసు ప్రభుకు చెప్తున్నాడు నా బిడ్డ చనిపోయింది ఆమె కానీ నీవు వచ్చి నీ హస్తము నుంచి ప్రార్థిస్తే ఆమె మళ్ళీ బ్రతుకుతుంది చూడండి మనం అనుకుంటాము మన జీవితం అయిపోయిందని మనం అనుకుంటాము మన ఆశలన్నీ విఫలమైపోయాయని మనం అనుకుంటాము మన కలలన్నీ చెదిరిపోయాయని కానీ ఇంకా అయిపోవలేదండి యేసుక్రీస్తు బతికి ఉన్నారు యేసుక్రీస్తు సజీవంగా ఉన్నారు ఆయనను ప్రార్థిస్తే చాలు అయిపోయింది అని మనం అనుకున్న మన జీవితం ఇంకా ముందుకు సాగుతుంది
ఆశలన్నీ విఫలమైపోయాయని మనం అనుకుందాము, కానీ మన ఆశలను మళ్ళీ చిగురింపజేసే శక్తి యేసుప్రభునకు ఉంది. కాబట్టి అయిపోయింది, ఇంకా లాభం లేదు, నేను ముందుకు వెళ్ళడానికి వీలు లేదు అనేటటువంటి ఆలోచనలు మనకు అనవసరం. ఎందుకంటే యేసుక్రీస్తు ఉన్నారు, ఈ లోకమును జయించిన యేసుక్రీస్తు మనకు అండదండగా ఉన్నారు. కాబట్టి అంద అయిపోయింది అని మనం ఎప్పుడూ అనుకోవద్దు. ఆయన యందు విశ్వాసం ఉంచండి. ఈ కష్టాన్ని అధిగమించడం నా వల్ల అసాధ్యమని ఎప్పుడైనా మీకు అనిపిస్తే ప్రియులారా, యేసుక్రీస్తుని విశ్వసించండి, ఆయనకు అంత సాధ్యమే. ఈ పాలనాధికారి అందులకు ఒక నిలువు నిదర్శనం. నా బిడ్డ చనిపోయింది కానీ నీవు వచ్చి ప్రార్థిస్తే ఆమె బ్రతుకుతుంది. అలాగే జరిగింది ప్రియులారా. ఈరోజు మనం చదివిన ఈ సువార్త భాగంలోని చివరి వాక్యంలో మనం ఇలా చదువుతున్నాము. యేసు లోపలికి వెళ్ళి ఆ బాలిక చేతిని పట్టుకునగా ఆ బాలిక లేచెను. ఆ బాలిక లేచింది. కరుణామయుడైన యేసు ప్రభు కరస్పర్శముచే చనిపోయిన బాలిక మళ్ళీ లేచింది. ప్రియులారా, మానవులకు ఇదే సాధ్యం కానీ దేవునికి సాధ్యమే. కరుణామయుడైన యేసు ప్రభునికి ఇది సాధ్యమే. ఈ లోకాన్ని జయించిన యేసు ప్రభునికి ఇది సాధ్యమే. నిన్న మనం చూసాము, నేను మృత్యువు మీద, మృత్యులోకం మీద విజయం సాధించి ఉన్నాను. మృత్యువు మీద విజయం సాధించిన యేసుక్రీస్తు, రోగం మీద విజయం సాధించిన యేసుక్రీస్తు, అంధకార శక్తుల మీద విజయం సాధించిన యేసుక్రీస్తు మనకు విజయం ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నారు. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచి మనం ప్రార్థించాలి. మనకు అసాధ్యమైన విషయాలను ఆయన పాదాల చెంత సమర్పించుకుంటూ మనం ప్రార్థించాలి. ఆయనకు అందయు సాధ్యమే. ఆయనకు అసాధ్యమైనది ఏదీను లేదు. ఇది మొదటి అద్భుతము. రెండవ అద్భుతం ఏంటి? 12 సంవత్సరాల నుండి అనారోగ్యముతో బాధపడుతున్న ఒక స్త్రీ, రక్తస్రావంతో బాధపడుతున్న ఒక స్త్రీ యేసుప్రభు రోడ్డు మీద వెళ్ళడం చూసి పరిగెత్తుకుని యేసుప్రభు దగ్గరికి వచ్చింది. యేసుప్రభువుని గురించి ఆమె చాలాసార్లు విన్నది. ఈయన మంచివాడని, ఈయన గొప్పవాడని, ఈయన అందరి రోగాలను స్వస్థపరచేవాడని ఆమె చాలాసార్లు ఇతరులు మాట్లాడడం విన్నది. కాబట్టి ఈ కరుణామయుడు నన్ను కూడా దీవిస్తాడు, ఈ కరుణామయుడు నన్ను కూడా స్వస్థపరుస్తారన్న నమ్మకంతో ఆమె పరుగులు తీసింది. తీరా యేసుప్రభు దగ్గరికి వచ్చేసరికి ఆమెకు భయం వేసింది ఉండవచ్చు. ఎందుకంటే ప్రజలు గుంపులు గుంపులుగా అక్కడ ఉన్నారు. అక్కడ ఉన్న వాళ్ళందరి మధ్య నుండి యేసుప్రభు దగ్గరికి వెళ్ళడం, ఆయనతో మాట్లాడడం ఆమెకు కష్టంగా అనిపించి ఉండవచ్చు. కాబట్టి ఆమె ఏం చేసింది? ఈ యేసుప్రభు వస్త్రపు అంచులో నేను తాకితే చాలు, నేను స్వస్థత పొందుతాను అని దృఢంగా నమ్మింది. ప్రియులారా చూడండి, యేసుప్రభుతో ఆమె మాట్లాడడం లేదు, యేసుప్రభు ముందుకు ఆమె రావడం లేదు, వెనుక నుంచి ఆయన వస్త్రపు అంచులో తాకుతుంది. ఎలా తాకుతుంది? దృఢ నమ్మకముతో, గట్టి విశ్వాసముతో ఈయన వస్త్రపు అంచులో తాకుతే చాలు, నేను స్వస్థత పొందుతాను అనే విశ్వాసముతో ఆమె మెల్లగా యేసుప్రభు వస్త్రపంచులో తాకింది. ఏం జరిగింది? యేసుప్రభు నుంచి శక్తి ప్రవహించింది. యేసుప్రభు నుంచి శక్తి ప్రవహించింది, ఆమె స్వస్థత పొందింది. యేసుప్రభువు ఆమెను చూసి చెప్తున్నారు, స్త్రీ నీ విశ్వాసం చాలా గట్టిది, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచింది. చూడండి మత్తయి సువార్త 9వ అధ్యాయము 22వ వాక్యము. యేసు వెనుకకు తిరిగి, నేను ఇంతకు ముందు చెప్పాను ఆమె వెనుక నుండి వెళ్ళిందని, వెనుక నుండి వెళ్ళి వస్త్రపంచులో తాకింది. కాబట్టి యేసు ప్రభువు వెనుకకు తిరిగి ఆమెతో ఇలా చెప్పారు, కుమారి ధైర్యము వహింపు, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచను. యేసు ప్రభు ఏమంటున్నారు? కుమారి ధైర్యము వహింపు, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచింది. నా శక్తి వలన నీవు స్వస్థత పొందావు అని యేసు ప్రభు చెప్పలేదు. నా శక్తి వలన నేను నిన్ను స్వస్థపరుస్తున్నానని చెప్పలేదు. యేసుప్రభు శక్తి అందరికీ సమానమే, కానీ ఆ శక్తి ఎవరిలో పనిచేస్తుంది, ఎవరికి విశ్వాసం ఉందో వారిలో ఆ శక్తి పనిచేస్తుంది, విశ్వాసం లేని వారిలో ఆ శక్తి పనిచేయదు. ఈ స్త్రీ విశ్వాసముతో యేసుప్రభు దగ్గరికి వచ్చింది. కాబట్టి యేసుప్రభు శక్తి ఆమె మీద పనిచేసింది, యేసుప్రభు నుంచి శక్తి ప్రవహించింది, ఆమె విశ్వాసముతో ఆ శక్తిని స్వీకరించింది. కాబట్టి ఆమె స్వస్థతను పొందింది. ప్రియులారా, విశ్వాసముతో యేసుప్రభు దగ్గరికి వచ్చే వారందరూ స్వస్థత పొందుతారు. తరువాత
మత్తయి సువార్త 9వ అధ్యాయము 27 నుంచి కొన్ని వచనాలను మనం చదువుదాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 27 నుంచి. అంతట యేసు ఆ ప్రాంతమును వీడిపోవుచుండగా ఇద్దరు గ్రుడ్డివారు ఆయనను వెంటబడి దావీదు కుమారా మమ్ము కరుణింపుము అని మొరపెట్టుకొనిరి. యేసు ఇంట ప్రవేశించినప్పుడు ఆ గ్రుడ్డివారు ఆయన వద్దకు వచ్చిరి. అప్పుడు యేసు వారిని, నేను ఈ పని చేయగలనని మీరు విశ్వసించుచున్నారా అని ప్రశ్నింపగా వారు అవును ప్రభు అని పలికిరి. అంతటా ఆయన వారి నేత్రములను తాకి, మీరు విశ్వసించినట్లు జరుగునుగాక అని పలికెను. వెంటనే వారు దృష్టిని పొందిరి. దీనిని ఎవరికి తెలియనీయవలదని యేసు వారిని ఆజ్ఞాపించెను. కానీ వారు వెళ్ళి యేసు కీర్తిని దేశమంతటా ప్రచారము గావించిరి. చూడండి, మత్తయి మరో అద్భుతమును ఇక్కడ వివరిస్తున్నారు. యేసు ప్రభు రోడ్డు మీదుగా వెళ్తూ ఉన్నారు. అప్పుడు ఇద్దరు గ్రుడ్డి వాళ్ళు యేసు ప్రభునకు ఎదురయ్యారు. వారు యేసు ప్రభు వెంటబడి దావీదు కుమార మమ్ము కరుణింపుము అని మొరపెట్టుకొనిరి. ఈ గ్రుడ్డి వాళ్ళు చూడలేనందున యేసు ప్రభును చూడలేదు. యేసు ప్రభును గురించి వాళ్ళు విన్నారు. యేసు ప్రభు రోడ్డు మీద వెళ్తున్న విషయం వారికి తెలిసింది. తెలిసినంత మాత్రాన చూడకపోయినప్పటికీ గట్టి విశ్వాసముతో వాళ్ళు ప్రార్థించారు, దావీదు కుమార మమ్ము కరుణింపము. ఈ ప్రార్థనను యేసు ప్రభువు కాదనలేకపోయారు. వారి ప్రార్థనను విని ఆ కరుణామయుడు వారి ముందు నిలిచిపోయారు. ప్రియులారా, మనం పిలిస్తే మన ముందు నిలిచిపోయే దేవుడు యేసుప్రభు, పిలవగానే పలుకువాడు యేసుప్రభు. ఆ కరుణామయుడిని యేసుప్రభు ఆ గ్రుడి వారి ప్రార్థనను విని వారిని ప్రశ్నిస్తున్నారు, నేను మిమ్మల్ని స్వస్థపరచగలుగుతానని మీరు నమ్ముతున్నారా? మీరు విశ్వసిస్తున్నారా? మిమ్మల్ని స్వస్థపరిచే శక్తి నాకుందని మీరు విశ్వసిస్తున్నారా? చూడండి, యేసుప్రభు వాళ్ళని అడుగుతున్నారు, నేను ఈ పని చేయగలనని మీరు విశ్వసించుచున్నారా? ఏ పని? వారు కోరిన పని. వారు కోరిన పని ఏంటి? వారిని స్వస్థపరచడం. యేసుప్రభు వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు చెప్పారు, అవును ప్రభు, మేము విశ్వసిస్తున్నాము. యోహాను సువార్త 11వ అధ్యాయము 40వ వాక్యములో యేసుప్రభు మార్తమ్మతో అడిగినట్లు ఇక్కడ ఈ శిష్యుల ఈ గ్రుడ్డి వాళ్ళతో అడుగుతున్నారు, ఈ పని నేను చేయగలనని మీరు విశ్వసిస్తున్నారా? వారు చెప్పారు, అవును ప్రభు. ఏం జరిగింది? యేసు ప్రభు చెప్తున్నారు, మీరు విశ్వసించినట్లు జరుగునుగాక. మీరు విశ్వసించినట్లు జరుగునుగాక. మీరు ఏం విశ్వసించారు? మీరు దృష్టి పొందుతారు, పొందుతారని మీరు విశ్వసించారు. కాబట్టి అలాగే జరుగునుగాక, మీరు దృష్టి పొందుతారు. అప్పుడు ఏం జరిగింది? వెంటనే వారు దృష్టిని పొందిరి. దీనిని ఎవరికి తెలియనివ్వద్దని వారిని యేసు ఆజ్ఞాపించారు. చూడండి, వెంటనే వారు దృష్టిని పొందారు. మాకు దృష్టినివ్వండి అని చెప్పారు. యేసుప్రభు అడిగారు, మీరు విశ్వసిస్తున్నారా? ప్రియులారి, ఈరోజు మార్తమ్మతో చెప్పినట్లు నీవు విశ్వసిస్తే దేవుని మహిమను దర్శిస్తావని చెప్పలేదా అని యేసుప్రభు అడిగినట్లు మనల్ని అడుగుతున్నారు. ఈ గ్రుటి వారిని అడిగినట్లు మనల్ని అడుగుతున్నారు, ఈ పని నేను చేయగలనని మీరు విశ్వసిస్తున్నారా? మిమ్మల్ని స్వస్థపరచగలుగుతానని మీరు విశ్వసిస్తున్నారా? మీ కష్టాల నుండి, మీ బాధల నుండి మిమ్మల్ని విడిపించగలుగుతానని మీరు నమ్ముతున్నారా? మీరు నమ్ముతున్నారంటే తప్పకుండా మీరు విశ్వసించినట్లు జరుగునుగాక. మీరు ఈ క్షణం ఏం విశ్వసిస్తున్నారో అది జరుగునుగాక అని యేసు ప్రభు చెప్తున్నారు. రోగాల నుండి విడుదల కోసం, పాపాల నుండి విడుదల కోసం, అంధకార శక్తుల నుండి విడుదల కోసం ప్రార్థించేవారు విశ్వాసంతో ప్రార్థించండి. దేవునికి అసాధ్యమైనది ఏదీను లేదు. యేసు ప్రభు అడుగుతున్నారు, మీరు విశ్వసిస్తున్నారా? మనమందరం కలిసి గట్టిగా యేసు ప్రభువునకు బదులు పలుకుదాం, మేము విశ్వసిస్తున్నాము అయ్యా, మేము విశ్వసిస్తున్నాము. ఇలా మనం చెప్తే చాలు, ఆ యేసు ప్రభు మనల్ని స్వస్థపరుస్తారు. ఒక నిమిషం మనమందరం లేచి నిలబడి విశ్వాసముతో ప్రార్థిద్దాం. గురుడి వాళ్ళు ప్రార్థించినట్లు, ఆ పాలనాధికారి ప్రార్థించినట్లు, 12 సంవత్సరాలు అనారోగ్యముతో బాధపడిన ఆ స్త్రీ విశ్వాసముతో యేసు ప్రభును సమీపించినట్లు మనం కూడా యేసు ప్రభువు పవిత్ర సన్నిధిలో ఉండి ప్రార్థిద్దాం. దావీదు కుమారా
మమ్ము కరుణింపుము అని ఆ గ్రుటి వాళ్ళు ప్రార్థించినట్లు మనం కూడా ప్రార్థిద్దాం. దావీదు కుమారా, యేసు ప్రభువు పరమ వైద్యుడా, యేసు ప్రభువు కరుణామయుడా, యేసు ప్రభువు మా మీద దయ చూపండి, మా రోగాలను స్వస్థపరచండి, మా కష్టాలను తీర్చండి, మా బాధలను తొలగించండి. మనం కూడా ప్రార్థిద్దాం, విశ్వాసముతో ప్రార్థిద్దాం. మానవులకు సాధ్యమైనది దేవునికి సాధ్యమే, దేవునికి అసాధ్యమైనది ఏదీను లేదు. ఎంతటి పెద్ద రోగమైనా, ఎంతటి కష్టమైనా ప్రార్థించండి, ఈ క్షణం మీరు విడుదలను పొందుతారు, ఈ క్షణం మీరు స్వస్థతను పొందుతారు. దృఢంగా నమ్మండి, విశ్వాసంతో ప్రార్థించండి. గాయక బృందంతో పాటు గొంతెత్తి మనం ఈ పాట పాడుదాం. యేసు ప్రభువుకు స్తుతి స్తోత్రములు అర్పిస్తూ విశ్వాసంతో మనం ప్రార్థిద్దాం.